బాపు ఆ ఏంటిరా బాపు మా దోసలు గోవోతురే నేను కూడా పోతనే 10000 ఉంటాయి పోతా నేను కూడా 10000 ఇప్పుడు లేవురా ఎప్పుడన్నా పోదుది తర్వాత తర్వాతనా తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడు పోతనే ఇప్పుడు మిస్ అయ్యింది అంటే మళ్ళీ జీవితంలో పోనే 10000 ఉంటాయి అరే పైసలు ఇప్పుడు లేవు ఇంకో 10 రోజుల వరకు అరేంజ్ చేస్తా నువ్వు నేను కలిసిపోదాం ఇప్పుడు ఏం బాధపడకు నువ్వేం పోదామా 10 రోజుల వరకు అరేంజ్ చేస్తావా అప్పుడు ఎట్లా అరేంజ్ చేస్తావే గవ్వని నీకెందుకురా ఎవ్వనన్నా ముంచుతా ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తా దొంగతనం చేస్తావా ఇంతకుముందు దొంగతనం చేసి దొరికితేనే ఈ పంత సాపేసారు మళ్ళీ అవసరమా మనకి దొంగతనము అరే పైసలు కావాలంటే చేయాలి కదరా మరి ఈసారి దొరికితే సంపనే అమ్ముతారే అవసరమా అరే నువ్వు ఊకోరా నీకేం తెలియదు गिंत भय का दिंसो नी गिंत भय लेकिन होती अंजला ऐदे लेना राये इंकेंदा खर्च पेटना नी दर रूपये రాజుల పైసా రాలపాలన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టరే మీరు ఏమన్నా కష్టం చేస్తేనేమో తెలుస్తుంది పైసల విలువ ఇంకా 200 కావాలన్నట్టు 200 బావా ఎందుకు ఆయాస పడుతున్నావే ఆఫ్టర్ 500 గా ఊక 500 నీకు ఆఫ్టర్లా ఒక రోజు పని చేస్తే తెలుస్తదిరా 500 విలువ నువ్వు చేస్తానో కదా పని సరిపోదా ఇంకా ఈడు కూడా చేయాలా ఎప్పటికీ నేనే చేయనాయే ముదుల్దియపోతే 400 అట పోతే ఏమైతుందే ఆ గాపన్ నాకేడత్తది నువ్వు బానే ఉన్నావు नीक पन राकते पत् गलते 300 अटन पोवे पत् कल नाकड़ेक पड़ते अंदर तिटी पाड़ी मटल कोटल दाटता काल तंगल दाटाई मनि मीद कुरमे नी मन कल मेल मन आईना कल तोड़ी गड्डी गड्डी मंदते चचिपता माला अयोचता బావా మేం గడ్డి వీగం ఏం వీకం ఒకవేళ మమ్మల్ని గుట్టి చేలే పంపించినా మేం చెట్లు విక్కు కుప్పలు పెడతాం తర్వాత నీ ఇష్టం తింటాం పంటం పని చేయమంటట్రా మొత్తానికి ఏం పని చేయమంటలేమే హార్ట్ పని అయితే ఏం ఏదైనా కూసునే పని ఉంటే చెప్పు చేస్తాం ఏంద్రా నీడ కూసునే పని చేస్తారా సరే కూసరి నీడ కూసునే పని చెప్తా తీరి వాలస్తుండరి గైనేంద్ర గట్ల పోతాడు కొంపదీసి ఏదైనా పని చెప్తాడా ఏంది అయినా కూసుండి చేసే పనులు ఏముంటాయిరా కూసుండి చేసే పనులు ఏముంటాయి అక్క తినుడు తప్ప నువ్వు ఎందుకు భయపడుతున్నావే ఆయన భయపడిని గట్నే అంటాడు ఆ బావ గురించి పార్సల్ కూడా చెప్ప మనమే తిందాం ఆయన తినడు ఏం చేయడు సరే ఏమే ఉన్నాయే ఎవరో బామ్మది బయటకెళ్ళు పరి కూసుండి పని చేస్తామంటారు గారా నడుగురి కూసుండి చేసే పనా ఏంది అది मेपकना కాంచల కొట్టి చెడికిన కూసునే మామేస్తది మంచి పని అక్క ఏను బావి చెప్పిన పని కూసుండి చెప్పు మరి వెడిపోతావరా నేనా
నేను ఇంటికి పోతనే మన్ని ఇక్కడికి వచ్చి శాంతవలే మళ్ళీ ఇంటికాడ అమ్మగిట్లా ఊరిక ఫోన్ చేసుకుని నేను ఇంటికి పోతా. ఇవాళ గుర్తొచ్చిన ఆగ్రహం మీ ఇల్లు ఇంటికి పోలేదేం లేదు భార్య కాడికి పోవాలన్నాడు. అది కాదు బావా, కాలేజీ నుంచి సార్ ఫోన్ చేసాడు నేను కాలేజీ పోవాలి ఇడున్నాడనుకో నడవది. ఆహా అంతేనా? అయినా ఆమె ఇంకా భార్యను కాసడేంది, నేను డిగ్రీ కంప్లీట్ చేసిన వీడు బీటెక్ చదువుతాడు, గింత చదువు చదువుకొని భార్యను కాసడేంది. రాత రాజమేల మాట గీత ఆగి నుమ్మన్నదట, నువ్వు ఎంత చదువుకుంటే మాకేనే నోస్టు మీద ఎట్లా రాజుడే కదా జరుగుతుంది, భార్యను కాయాలి నడువురి. మేము భార్యను కాయమని తెలిసినాక కూడా నువ్వు భార్యను ఇట్లా కొన్నావే? ఏట్లకు పెట్టిండు తోట, ఎగిరెగిరి కొట్టిండు మోటంట, భార్యను కొనగానే అయిపోదు ఎవరు కత్తరనుకున్నావు? బలరోలో మీరు ఇద్దరు ఉన్నారు కానీ. ఏంది? అదేనే భార్యను కాయనికి మీరు ఇద్దరు ఉన్నారు కదా అంటున్నా. అయినా ఏంది బావా, మేము భార్యను కాసుకునేది ఇంత చదువుకున్నాం. ఎంత చదివినారా? ఫోన్ చూడకుండా సైకో స్పెల్లింగ్ చెప్పరా. ఎస్ఐసిఓ సైకో, ఎస్ఐసిఓ సైకో, ఎస్ఐసిఓ సైకో. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసినావు కానీ నువ్వు చెప్పే. ఎస్ఐసిఓ, ఎస్ఐసిఓ కరెక్టే కదా? అబ్బా ఏమన్నా చెప్పిరా, మీరు భార్యను కాసుడు తప్పే లేదు, పరి నడువురి. ఏడికే నడిచేది, మేము భార్యను కాయం ఏం కాయం, ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఈ కట్టే ఇరుగుతుంది మరి. నీకెందుకే అంత ఇబ్బంది, భార్యడు ఉంది చెప్పు. ఆనే కుటుంబంలో ఉంది, అడవిలో కొట్టుకుపోయి మేపరి. సరే దాక. అరే ఇదేనారా భార్య? ఇదేనే, ఏం చేసాం దా ఇప్పుడు కాదాం. అరే తమ్ముడా నాకు ఇప్పుడు బర్రెని గాయబుద్ధి అయితలేదురా, ఇంటికి పోదాంపా. ఇప్పుడు ఇంటికి పోయినాం అనుకో మన పూర్వీకి సారు కాసాడు బాగా పుట్టు పుట్టు కొడతాడే. అరే ఈ బర్రెని కాసడు అయితే నాతో కాదురా. మరి నాతో అవుతుందా? నాతో కూడా కాదు. అరే ఎట్లా ఏసైనా ఈ బర్రెని వదిలించుకుందాంరా. ఎట్లనే? అరే ఈ బర్రెని మీ బావనే అమ్మేటట్టు చేయాలరా. అక్క ఈ బర్రెని బావని అమ్మనట్టు ఒకటే పని చేయండి, బర్రెని తీసుకుని బంశీలను పొట్టు పొట్టి మేపుదాము, చేనోళ్ళు వస్తారు బావని పొట్టు పొట్టి తిడతారు, ఈ బర్రెని పెద్ద కోసుందని బర్రెని అమ్ముతాడు ఆవిడ మనకి కోసం అవుతుంది. అరే బర్రెని మేపిన మనల్ని కొడతారు కానీ ఎక్కడ ఉన్న మీ బావని ఎట్లా తిడతారా? మరి ఎట్లనే? ఈ సేటు కాదు. అరే చక్క ఒక్క పని చేద్దాంరా, ఈ బర్రెని ఇప్పేట నిలగొడదాం పీడవుతుంది. బర్రెని నిలగొడదామా? బావమ్మని బతికించడా. ఏం చేస్తాడ్రా ఇప్పంగా ఏటో ఎగవాడు ఉరికిందని చెప్దాం. హలో ఏడున్నావు, ఈ బర్ర ఇప్పంగా ఎగవాడేటో ఉరికింది, మేము ఎప్పటి నుంచో ఎదుగుతానో అస్సలు దొరకదలేదు, ఏడనమో చెప్పండి రా. అరే మీ బావ ఆర్చేటట్టున్నాడు తొందరగా బర్రని ఇప్పుడు. అరే తమ్ముడా ఈ బర్రని దూరం అని వెళ్ళగొట్టురా, మళ్ళీ మీ బావ వచ్చే వరకు ఈ పొంటే ఉన్నదనుకో మళ్ళీ గాయ పెడతాడు. అడవి బాబు దాకా వెళ్ళగొట్టి వస్తున్నాయి, నువ్వేం భయపడకు. ఏమైంది, ఎటుపోయింది బర్రే? ఇగో గిడి దిక్కే పోయింది, మా తమ్ముడు దేవలాడడానికి పోయిండు. అయ్యో ఎట్లా బావా, బర్రె పోయింది బావా, గుట్టదులు పోయింది. అరే తమ్ముడు ఎట్లా ఇప్పుడు బర్రె ఎగవాడు ఉరుకుతున్నా, మీరేం చేశారు, మీరేమన్నా మనసులేనా? అది ఇప్పగానే ఎగవాడు ఎగవాడు ఉరికింది, మేమేం చేయాలి దానికి? బావా అర్ధగంట నుండి నాన్ షాప్గా తోలాడుతున్నానే దొరుకుతలేదు. నీ గూదపాసన కొడితే గిసోటి పనే చేస్తారనుకున్నా నేను. ఎటుపోయిందిరా? గిట్ట పోయింది బావా, గిట్ట పోయింది. ఏమయ్య అడవి లేటా తేలాడరా, ఎటుపోయింది అది? అటుపోయింది మన అరే పారా దేవులాడాల బర్రెని. అడుగుడు బావా గడి గడిపోయింది. అబ్బా తువ్వకడ్డమ్మ ఎవనివిరా నువ్వు? అరేయ్ సప్పులు లేస్తా లేదు ఎవనివిరా నువ్వు? తువ్వకడ్డమ్మని లేస్తలేవు.
ఎవరైనా అమ్మతో నేను చంపేయలేరా? ఎవడు చంపేసిపోయిండు? నువ్వు చంపేది నీ చేతులు కట్టింది. అరే చచ్చిపోతున్నా బీకేసిండ్రా. అజ్జా మళ్ళీ చచ్చిపోయింది కానీ. అరే ఇది బీకేసినాక తెలిసిందా కత్తి పీకినాక చచ్చిపోయిందని? అయ్యో ఈ మనుషులను చంపడేంది, ఎందుకు చంపిను? అమ్మా నేనెందుకు చంపినే, ఎవడు చంపేసిపోయిండు? ఎవరు బాబీనా ఊళ్ళో కూడా ఎప్పుడు చూడలే. అరే ఇది పక్కూర్రా, దొంగతనం చేస్తాడు, దొంగతనం చేస్తే ఎవడు చంపేసిపోయినట్టుండ్రా. అజ్జా చచ్చిపోయాను. అయ్యో నువ్వు చంపలేదు కరెక్టే, ఆ కత్తిని ఎందుకు ముట్టుకొని పాడైనావు? ఆ ఫింగర్ ప్రింట్స్ ఆ కత్తి మీద ఉంటే పోలీసులో ఎంక్వైరీ చేసినా నువ్వే అందుకున్నావు, నిన్నే చేయలేదు. నన్ను ఎందుకు చేస్తారా? నేను అమాయకుండా, నేను చంపలేదు. నువ్వు చంపలేదు పోలీసులకు తెలుసా? వాళ్ళకి సాక్షాలు కావాలి, నువ్వు సాక్షాలు ఆల్రెడీ ఇచ్చినావు. కథం అయిపోయింది, నీ పని అయిపోయింది. అరే నాకు భయం అవుతుందిరా, ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీసులకు ఫోన్ చేయన్నా. పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని నిలిచిపెడతారా? నువ్వే అనుకో, నిన్నే చేయలేదు. అరే ఎవడు చంపితే నన్ను ఎందుకు చేయలేస్తారా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎంప ఉర్రికే మెల్లగా మాట్లాడు, చేసేదేముంది? ఈ బాడీని కనబడకుండా చేయాలి. కనబడకుండా అంటే ఇప్పటికిప్పటికి ఏం చేస్తారా? అరే పక్క పండి చెరువు ఉందిరా, అన్ని ఇద్దాం పారా. చెరువు దూరం ఉంటుందా? దీనే ఉందిరా. మన లేడు పట్టుకో, ఎవరు కథ జీవులందుకు పాలే. అందుకు కథ పెట్టుకుంటా అక్క. అరే తమ్ముడా, మనం ఆ బర్రెని ఎల్లగొట్టకపోతే అయ్యే పోరా, ఇదంతా జరగకపో. అవునక్క. ఏంటి నువ్వు మాట్లాడేది? బర్రె ఎగబడరు కదా, మీరు ఎల్లగొట్టిరా? మేమే ఎల్లగొట్టినాం. ఎందుకు ఎల్లగొట్టిరే? బర్రెని ఎల్లగొట్టే కాసుడు ఉండదు కదా, అందుకే ఎల్లగొట్టినాం. గిట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. బుద్ధి ఉందా మీకు? బర్రెని ఎలా కొడతారా? మీకు నిజంగానే తెలియలేదే, వాడిని ఎవడో చంపే అది మన మీద వాడు. ఇప్పుడు ఇదంతా మీ వాళ్ళనే. ఎంత పని చేసిరా? అయ్యో 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 దేవుడా. ఇంకేడ్చలేందుకు చేసిందంతా చేసి రేపు బాబా పోలీసులు మా పట్టుకపోతుంది. ఎంత పని చేసిర్రా మీరు, ఏయంగా రోజు రోజు టెన్షన్తో చచ్చిపోతున్నా గారా. బాబా ఇక ఫోటోలలో పంపించారు చూడే అజ్జా. అరే ఈ పడవలో ఏమో తీసిరా. ఏమో ఎవడో పంపించిండే, ఇది పెద్ద స్కామ్ ఏముంది బాబా, ఎవడో కానని చేసిండు. అరే ఇప్పుడు ఎట్లా బాబా? ఏమో మ్యాటర్ కూడా పెట్టి చదువు బాబా. నేను చెప్పిన లొకేషన్కు 100,000 రూపాయలు తెస్తే ఈ ఫోటోలు పోలీసులకు పంపించాము. అరే ఎట్లా ఇప్పుడు? ఇప్పుడు మంచి స్కామ్ చేసిండు బాబా, ఇప్పటికిప్పుడు 100,000 రూపాయలు డెలికల్ చేసామే. నీ మెడల్ది బంగారు దండనే కదా. అరే 100,000 ఇదంతా 200,000 వస్తాయి. అమ్మో నా గోల్సు. ఏమైంది రీడ్ ఆయన లొకేషన్ నిన్నే చూపిస్తుంది. వీడియో మనకి ఇస్తాంరా, ఎవరు లేడు. అది ఒక మెసేజ్ వచ్చింది, కొంచెం ముందుకు పోతే ఒక పాతిల్ ఉంటుంది, మీరు తెచ్చిన 100,000 రూపాయలు లేచి వెనక చూడకుండా వరి. అరే గీడ ఉండదు పాతిల్లు, ఎటు చూసిన అడుగు కానీ వస్తుంది. ఏమోనే కొంచెం ముగ్గుడికైతే పోదా ఉంటుంది. అమ్మా వీడు ఉందిరా పార్వతీలు. అరే కవర్ కదా. అరే నడు. ఏమో మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తావా?
ఇగో ఆయన చేతిలో పైసలు ఉన్నాయి, అలా ఫోన్లు గుంజుకొని పోదాము. పైసలు గుంజుకోవాలా? పైసలు గుంజుకో. చచ్చిపోతుగా బాబా ఇటు చూడే. అరే నువ్వు చచ్చిపోయినావు గారా, ఏంద్రా ఇది? చూసినా దొరికిపోతామని చెప్పిన ఫస్ట్ నీకు, ఇటు దొరికిపోయిన వాళ్ళు పోలీసులు పట్టించారు. మిమ్మల్ని పైసలు ఎలా పడేసి వెనుక మరి చూడకుండా పోమన్నగా మళ్ళీ వెనుక పడి ఎందుకు వచ్చారు? ఇది మంచిగానే ఉంది. ఏంటో ఇది, మిమ్మల్ని పోలీసులు పట్టిస్తా నడువురి. అన్న వద్దు నా ప్లీజ్ అన్న, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, మీ ఊరుకు రామన్న ప్లీజ్ అన్న, నీ ఒక్కసారి వదిలేదు అన్న ప్లీజ్ అన్న, నడువురి నడు మళ్ళీ చదువురి. ఏంటే ఒక బర్రెను కాయరని కోనిస్తే మీరు ఇంత పని చేస్తారు? ఇదంతా మీ వలనే, నాలుగు బర్రదేస్తా ఆగురి. ఇంకోసారి మంచిగా దొంగతనం చేద్దాం, గోవా పోదాం రా. నాయన నీకు దండమే, గోవా వద్దు ఏదో వద్దు, నాకు ఏ ట్రిప్ అసలు వద్దు. తప్పటికి ఇంట్లో పోతా పట్టుకోమని అనుకుంటా. వద్దుపా, గోవా వద్దు ఏదొద్దు, ఏదొద్దు అసలు ఏమి పోతుపా.